సరే వైష్ణవ్, ఈ ముగ్గురులోకి ముగ్గురులోకల్లా ఎవరికి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి? వర్ణనకు ఉన్నాయి ఎక్కువ. వరుణ్ కా వాడి ఫీలింగ్ ఆడే ఏదో చెప్తున్నాడు. నిజమేనా? ఏ విషయంలో తెలివితేటలు ఉన్నాయి? అన్ని విషయాల్లో. అమ్మో వరుణ్, ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. తేజ్ మీకే. ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారికి ముగ్గురులో కల్లా ఎక్కువ క్లోజ్ ఎవరు? వరుణ్. అందరం చిన్నప్పటి నుంచి పెద్దన టీమ్, కళ్యాణబాబు టీమ్ అని ఉంటాయి మా ఇంట్లో. సో నేను, చరణన్న పెద్దన టీము, వైష్ణవ్ తేజ్, వైష్ణవ్ ఇంకా తేజ్ గారు బాబాయ్ టీం అనమాట. చాలా ఫైట్ చేసుకుని ఉంటాం సరదాగా. ఓకే వైష్ణవ్, ఈ క్వశ్చన్ మీకే. ఎప్పుడైనా ఒక అమ్మాయి విషయంలో మీ ముగ్గురులో ఏదైనా గొడవలు జరిగాయా? మై గాడ్స్ గ్రేస్, జరగలేదు. అసలు జరగలేదు, మాకు జరగకూడదు కూడా అంతే కదా, మాకు వద్దు కూడా. ఓకే, యా, ఏమైనా మీకు ఇప్పుడు గొడవలు జరిగితే ఈ అమ్మాయి వల్ల జరుగుతుంది, కానీ ఇంకా ఏ అమ్మాయి వల్ల జరగదని నాకు అర్థమైంది. వరుణ్, మీ దృష్టిలో, మీ ఫ్యామిలీలో రొమాంటిక్ సాంగ్స్ బాగా నప్పేది ఎవరికి? హలో జల జల జల, అంతేనా? ఆ సినిమాలోను, మళ్ళీ ఈ సినిమాలోను, అందులోను సేమ్ సినిమాటోగ్రాఫరు, మళ్ళీ ఓహో అవును. ఇంకొక విషయం కూడా తెలిసింది మాకు ఇప్పుడే, మీ హీరోయిన్ల పేర్లు కేకే, కృతి, అలాగే కేతిక. వాట్ ఈస్ దిస్? యా, వాట్ ఈస్ దిస్? ఓకే సాయి ధరమ్ తేజ్ చెప్పండి, మీరు ముగ్గురు కనుక ఒక వాట్సాప్ గ్రూప్ పెడితే ఆ గ్రూప్ టైటిల్ ఏం పెడతారు? త్రీ మస్కిటీర్స్. త్రీ మస్కిటీర్స్? ఓకే, త్రీ మస్కిటీర్స్. వైష్ణవ్, ఇంట్లో ఎప్పుడైనా ఫ్యాన్ వార్ జరుగుతుందా? ఈ సినిమా బాగుంది, ఆ సినిమా బాగుంది, మీ ఫ్యామిలీలోనే? లేదు, అస్సలు జరగదు. అందరూ ఒకటే మాట మీద? లేదు. ఓకే వరుణ్, ఎవరికి? అక్క ఒక నిమిషం, నేను చెప్తాను. నేను సక్సెస్ అయినా, వరుణ్ సక్సెస్ కొట్టినా, వాడు సక్సెస్ కొట్టినా, ఎవరు సక్సెస్ కొట్టినా మేము కొట్టినట్టు. వావ్, అంతే తప్ప ఇంకేం. ఎస్, ఇండస్ట్రీ కొట్టినట్టు అంతే అంతే. పైగా మీరు ముగ్గురు సక్సెస్ కొడుతూ ఉండాలని నేను కోరుకుంటాను, ఎందుకంటే నాకు అప్పుడే ఈవెంట్స్ బాగుంటాయి.